అన్నదానంతో ఆత్మానందం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నిమిలికొండ రమణాచార్యులు అన్నారు. గన్నేరవరం మండలంలోని కాసింపేట మానసదేవి ఆలయాన్ని నిమిలికొండ రమణాచార్యులు సందర్శించారు. తెలంగాణలోని మొట్టమొదటి మానసదేవి ఆలయం ఇది. ఈ ఆలయంలో గత కొద్ది రోజులుగా యజ్ఞ యాగాలు జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో నిమిలికొండ రమణాచార్యులు పాల్గొన్నారు. అదే విధంగా నేటికి అన్నదానం ప్రారంభమై 100 రోజులైన సందర్భంలో నిమిలికొండ రమణాచార్యులు గారు పాల్గొని అన్నదాన విశేషాలను తెలియపరిచారు. అన్నదానం వల్ల అశాంతి తొలగుతుందని, ఆత్మానందం కలుగుతుందని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. అన్నదానం మనిషికి తృప్తినిస్తుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చంద్రారెడ్డి, ఆలయ అర్చకులు నాగసాయి శర్మ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. కాసింపేట గ్రామంలో మానసాదేవి దేవాలయ సన్నిధానంలో మేమున్నాం. ఇక్కడ అత్యంత వైభవంగా మానసాదేవి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణలోనే మొట్టమొదటి దేవాలయంగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది. ఆ దేవాలయ సన్నిధానంలో గత 100 రోజులుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. నేటికి 101 రోజు అన్నదానం జరగబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అన్నదానం చేయడం వల్ల అశాంతి తొలగిపోతుంది, ఆరోగ్యాలు కలుగుతాయి. నేటి మానవ జనాభాలో అశాంతి బాగా ఉంది, అనారోగ్యం బాగా ఉన్నాయి. కాబట్టి అమ్మవారి సన్నిధిలో చక్కటి అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి కండి.